విస్తరిస్తుంది. దాదాపు సగానికి పైగా దేశంలో ఈ వేరియంట్ విస్తరిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తి రంగంలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర పరిశ్రమపై 7% జీఎస్టీ పెంచుతున్నట్లు నిర్ణయించిన వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు కోరారు. న్యాయ వ్యవస్థ ప్రభుత్వాలు వేర్వేరు కాదని, నాణ్యానికి బొమ్మ గొరుసు లాంటివని జైభీమ్ రియల్ హీరో జస్టిస్ చంద్ర వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జగిత్యాల పట్టణం నుండి డిసిసి ప్రెసిడెంట్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రైతుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చలవటం ఆడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ను ఎవరు ఆపలేకపోయారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి అన్నారు. హెల్త్ కేర్ వర్కర్లు లీవ్ లో రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సెలవులపై వెళ్లిన వాళ్ళు వెంటనే డ్యూటీలో చేరాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానాన్ని అనుసరించిన మొదలైన ఉద్యోగులు బదలాయింపుల ప్రక్రియ ముగింపు దశకు చేరుతోంది. సోమవారంతో జిల్లా స్థాయి కేటాయింపులు పూర్తి కానున్నాయి. నేనున్నా అంటూ కొండంత అండగా నిలిచే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ అసెంబ్లీతో చేసిన తీవ్ర అభ్యంతరకమైన వ్యాఖ్యలు ఐద్వా తీవ్రంగా ఖండించింది. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు హంతక ప్రభుత్వం అని వైఎస్ షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఇవాళ మెదక్ జిల్లా కౌడపల్లి మండలం కంచల్పల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గండ్ల శ్రీకాంత్ కుటుంబానికి పరామర్శించిన ధైర్యం చెప్పాలని వైఎస్ షర్మిల. తెలంగాణలో నిన్న కొత్తగా 134 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 36 గంటల్లో మరో 201 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.